ఆ వివాదాస్పద బిల్లు కోసం చంద్రబాబును దువ్వుతున్న బీజేపీ. ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో కేంద్రం ప్రత్యేకంగా వ్యవహరిస్తోంది. అది కనిపిస్తోంది కూడా. దేశంలో అనేక రాష్ట్రాలలో ఇప్పుడు వరదలు వచ్చాయి. తెలంగాణలోనూ ఆ పరిస్థితి ఉంది. మోడీ, అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా అలాగే ఉంది. అయితే విశేషం ఏంటంటే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీలో వరదల మీద ప్రత్యేక దృష్టి పెట్టామని, అన్నీ నిశితంగా పరిశీలిస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు, హుటాహుటిన కేంద్ర బృందాలను పంపారు. మధ్యప్రదేశ్ సీఎంగా సుదీర్ఘకాలం పనిచేసి ప్రస్తుతం కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖలను చూస్తున్న సీనియర్ మోస్ట్ లీడర్ అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ని ఏపీకి పంపించారు. ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెబుతున్నారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలని చంద్రబాబు కోరుతున్నారు. కానీ కేంద్రం అయితే అధికంగా నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని అంటున్నారు. అలా పెద్ద ఎత్తున నిధులు వచ్చినా ఈ కష్టకాలంలో ఏపీకి బాగానే ఉంటుంది. మరి చంద్రబాబు విషయంలో ఇంతలా కేంద్రం శ్రద్ధ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, అక్కడే ఉంది మతలబని అంటున్నారు. బీజేపీ వక్ఫ్ బోర్డు సవరణల బిల్లు తెచ్చింది. దానికి విపక్షాలన్నీ వ్యతిరేకించడంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు పెట్టింది. అయితే ఈలోగా రాజ్యసభలో బీజేపీకి పూర్తి బలం వచ్చింది. దాంతో మళ్ళీ ఆ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని అంటున్నారు. అయితే బీజేపీకి కేంద్రంలో అధికారమే మిత్రుల బలంతో వచ్చింది. ఈ బిల్లు లోక్సభలో ఆమోదం పొందాలి అంటే టీడీపీ, జేడీయూ వంటి పార్టీలు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిందే. అందుకే టీడీపీని ముందస్తుగా మచ్చిక చేసుకునే పనిలో బీజేపీ ఉందని అంటున్నారు. ఈ బిల్లు విషయంలో ఇటీవల పార్లమెంట్లో చర్చ జరిగితే ఏపీ నుంచి వైసీపీ వ్యతిరేకించింది. టీడీపీ అయితే తన అభిప్రాయం చెప్పలేదని వైసీపీ ఆరోపించింది. ఇప్పుడు చూస్తే కేంద్రంలో బీజేపీకి ఈ బిల్లు ఆమోదం చాలా అవసరం. మరి బీజేపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుని టీడీపీ ఈ బిల్లుకు ఓకే అంటుందా అన్నదే చర్చ. మరోవైపు చూస్తే బీజేపీ ఎక్కువగా టీడీపీనే నమ్ముకుంటోంది. చంద్రబాబుకు కేంద్ర రాజకీయాల మీద ఇప్పట్లో ఆసక్తి లేదు. ఆయనకు ఏపీ అభివృద్ధి కోసం నిధులు కావాలి. వాటి విషయంలో ఉదారంగా ఉంటే టీడీపీ మద్దతును పూర్తి స్థాయిలో పొందవచ్చన్నదే కమలనాథుల ఆలోచన. అయితే మైనారిటీ ఓటర్లు కూడా టీడీపీకి 2024 ఎన్నికలలో ఓట్లు వేసి గెలిపించారు. మరి వారి మనోభావాలు దెబ్బతినేలా టీడీపీ వ్యవహరిస్తుందా అన్నది చర్చ. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని మైనారిటీలు వ్యతిరేకిస్తున్న సంగతి విదితమే. దాంతో టీడీపీకి ఇది అతిపెద్ద సమస్యగా మారేందుకే అవకాశం ఉంది. మరి టీడీపీ ఏ స్టాండ్ తీసుకుంటుందో చూడాలి. ఈ బిల్లు కోసమే ఇప్పుడు బీజేపీ టీడీపీ మీద ఆధారపడి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా కేంద్రం ఏపీ వైపు సానుకూలంగా చూడడమే ఇప్పుడు కావాల్సిందే అని అంటున్నవారు ఉన్నారు. రానున్న రోజులలో ఏం జరుగుతుందో అన్నది పక్కన పెడితే కేంద్రం మద్దతు, దన్ను ఏపీకి చాలా అవసరమని అంటున్నారు. ఇప్పుడు ఏపీ అన్ని విధాలుగా దెబ్బతిన్నదని, అందుకే కేంద్రం మద్దతు కోసం టీడీపీ కూడా చూస్తోందని అంటున్నారు.